ఎడారిలో సెలయేరు. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. అపోస్తలులు బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. అపోస్తలుల కార్యములు 4:31 నుండి 33 వరకు. క్రిస్మస్ ఈవెంట్స్ అనే గొప్ప దైవ సేవకుడు ఒకరోజు తన అనుభవాన్ని తన డైరీలో రాసుకున్నాడు. ఒక ఆదివారం సాయంత్రం అతడు ఒక ఒంటరి దారి గుండా వెళ్తున్నాడు. ఉన్నట్టుండి తన ఆత్మీయ స్థితి గురించి అతని హృదయం కలవరపడసాగింది. గుర్రాన్ని ఆపి ఒక చెట్టుకు కట్టేసి ఆ చుట్టుపక్కల పచార్లు చేయడం ప్రారంభించాడు. తన జీవితానంతటినీ ఒకసారి గుర్తు చేసుకున్నాడు. దేవుని ఎదుట దాదాపు 3 గంటల పాటు విరిగిన హృదయంతో కనిపెట్టాడు. క్రమంగా దేవుని క్షమాపణ నిండిన ప్రేమ హృదయమంతా వెల్లివిరిసింది. దేవుని నుండి ఒక క్రొత్త పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందాడు. సూర్యుడు అస్తమిస్తూ ఉండగా తిరిగి గుర్రం ఎక్కి తన పని మీద వెళ్ళిపోయాడు. ఆ తర్వాత రోజు ఒక మైదానంలో కూడుకున్న గొప్ప జన సమూహానికి బోధించినప్పుడు గొప్ప ఉజ్జీవం బయలుదేరి ఆ ప్రాంతమంతటా వ్యాపించింది. తిరిగి జన్మించిన వాళ్ళని అడగదగ్గ అతి ప్రాముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే, నువ్వు పరిశుద్ధాత్మను పొందావా? ఆదిమ సంఘంలో ఇది ఒక కొలబద్ద. నీ జీవితంలో పరిశుద్ధాత్మ నిండిందా? నీ హృదయంలో సంపూర్ణంగా నిండిందా? ఆయన నీ మీదకు దిగివచ్చాడా? నీ రక్షకుని వెలుగు నీలో కనిపించేలా నీలో రాజ్యమేలుతున్నాడా? సముద్ర కెరటాల్లా నీలో ఆయన ఎగిసిపడుతున్నాడా? అనుదినం నీతో కలిసి ఉన్నాడా? నీ బ్రతుకులో మాధుర్యాన్ని నింపుతున్నాడా? నీ ప్రార్థనకి జవాబునిచ్చి నడిపిస్తున్నాడా? ఆయనతో నడవడం నీకు హాయిగా ఉందా? నీ ముంగిట అనుక్షణము ఉంటున్నాడా? నీకు బలాన్ని ప్రసాదిస్తున్నాడా? ఏదీ నీకు అసాధ్యము కాదని తెలియజేస్తున్నాడా? తన కుమారుని సాక్ష్యం నీలో మ్రోగుతుందా? నీలోని కుళ్ళును ఆకాశపు అగ్నితో కాల్చాడా? నీ ఆలోచనల్లో ఆయన నిండాడా? ఆయన సేవ కోసం త్యాగం చెయ్యగలవా? ఆయన చిత్తం నెరవేర్చడమే నీకు అన్నపానాలైనాయా? ఆయన పంపిన చోటికి పరిగెత్తుతున్నావా? నీ అహం నుండి, స్వార్థము నుండి నిన్ను విడిపించాడా? అవసరములో ఉన్న నీ అన్నని ఆదుకుంటున్నావా? యేసు సైనికుడిగా శ్రమలు భరించగలవా? క్రీస్తులో నీ నిరీక్షణ గట్టిదేనా? నీ ఓర్పు, సహనం, నమ్రత ఎలాంటివి?